మధురా వైన్స్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ మధురతో స్టార్ట్ అయ్యి అంజలితో ఎండ్ అవుతుంది. మధుర అనే అమ్మాయి జ్ఞాపకాలతో సతమతమయ్యే ఓ కుర్రాడి ప్రేమ కథే మధురా వైన్స్. ఈ మూవీ ఫుల్ స్టోరీ ఎలా ఉందో చూద్దాం. అజయ్ అలియాస్ సన్నీ నవీన్ తన లవర్ బ్రేకప్ చెప్పి వేరే వాడితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో వైన్ తాగి తనను తాను ఓదార్చుకుందామనుకుంటాడు. ఆ మత్తులో ఆమెను మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను రెగ్యులర్గా వెళ్ళే వైన్ షాప్ మధురా వైన్స్ ఓనర్ ఆనందరావు, అతని చెల్లి అంజలి అలియాస్ సీమా చౌదరి, కాలేజ్ సీనియర్స్తో ర్యాగింగ్లో భాగంగా మధుర అజయ్ లవ్ స్టోరీని సీనియర్స్కు చెప్పాలి లేకపోతే నీకు వేరే పనిష్మెంట్ ఉంటుంది అని సీనియర్స్ చెప్పడంతో అజయ్ ఫోన్ నెంబర్ తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని అజయ్ని మీట్ అవ్వాలి అనుకుంటుంది. అందులో భాగంగా అజయ్కి ఫోన్ చేస్తే అజయ్ ఫ్రెండ్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్. ఆ తర్వాత తన ఫ్రెండ్ అజయ్తో మీ ఇద్దరి లవ్ స్టోరీని అంజలి అనే అమ్మాయి అడుగుతుంది అని అజయ్తో చెప్తాడు. అప్పుడు అజయ్ నేను మధురతో విడిపోతేనే కదా అని చెప్పి తన లవ్ స్టోరీని చెప్పాడు. అజయ్ తన లవ్ స్టోరీ చెప్పకపోవడంతో అంజలి ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే తన సీనియర్స్తో ఒక అబద్ధపు లవ్ స్టోరీ చెప్పి తప్పించుకుంటుంది. అది విన్న సీనియర్స్ ఆ లవ్ స్టోరీని గోడల మీద రాస్తారు. ఇది చూసిన అజయ్ ఫ్రెండ్ అజయ్తో చెప్తాడు. అజయ్ ఆ గోడల మీద రాసింది చూసి చాలా బాధపడతాడు. ఇదంతా ఎవరి వల్ల జరిగింది అని తెలుసుకోగా అంజలి వల్ల తన లవ్ స్టోరీని బ్యాడ్గా రాశారు అని అంజలి పైన అజయ్ సీరియస్ అవుతాడు. అంజలి ఆ తర్వాత చాలా బాధపడుతుంది. తర్వాత రియలైజ్ అయ్యి మధుర అజయ్ని మోసం చేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా కూడా అజయ్కి మధుర అంటే చాలా ఇష్టం అని అర్థం చేసుకొని అజయ్ దగ్గరికి వెళ్ళి సారీ అని అడుగుతుంది. అప్పుడు అజయ్ అంజలిని నువ్వెందుకు మా లవ్ స్టోరీని ఇంత బ్యాడ్గా చెప్పావు అని అడిగినప్పుడు తన కాలేజీలో సీనియర్స్ ర్యాగింగ్ వల్ల నీ గురించి మధుర గురించి అలా కల్పించి చెప్పాల్సి వచ్చింది అని చెబుతుంది. అప్పుడు కోపంతో అజయ్ అంజలి సీనియర్స్ని కొట్టి వార్నింగ్ ఇస్తాడు. అజయ్ ఆ తర్వాత అంజలి తప్పు ఏమీ లేదు అని సీనియర్స్ వల్ల అంజలి అలా చేసింది అని అర్థం చేసుకొని అంజలికి సారీ చెప్తాడు. అయితే ఈ మూవీలో మధుర అనే క్యారెక్టర్ని మనకి చూపించారు. ప్రజెంట్ అంజలి చదివే కాలేజీలో అజయ్ మధుర చదివారనేది ఒకటి చెప్తారు మనకి. ఆ తర్వాత అంజలి అజయ్ లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు స్క్రిప్ట్ బటన్ యూజ్ చేసి ఈ మూవీని చూడాల్సి వస్తుంది. అంజలి అజయ్ నడుస్తూ వెళ్ళడం మధుర వైన్స్ ఆనందరావు చూస్తాడు. కోపంతో తన చెల్లి అయిన అంజలిని ఇంటికి తీసుకువెళ్ళి నువ్వెందుకు అజయ్తో తిరుగుతున్నావు అని అరుస్తాడు. అంజలి కోసం ఆనందరావు ఒక ప్రపోజల్ చూస్తాడు. ఆ ప్రపోజల్ని అజయ్ గొడవ చేసి ఆ ప్రపోజల్ క్యాన్సిల్ అయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత ఆనందరావు అజయ్తో నా చెల్లి గురించి కాకుండా మీ నాన్న గురించి ఆలోచించు, నీ గురించి మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో, తనకి మాటలు రాకపోవడం వల్ల నీతో ఏం చెప్పలేకపోతున్నాడు అని చెప్పడంతో అజయ్ ఆలోచిస్తాడు. తన ఫాదర్ గురించి అంజలి గురించి తనని తాను మార్చుకోవాలని డిసైడ్ అయిపోతాడు. అజయ్ తన ఫాదర్ కోసం మందు మానేసి జాబ్ తెచ్చుకుంటా. ఆ తర్వాత అంజలి అజయ్ కలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, మా స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.